ఇష్టంలో కూడా ఇవ్వాలి కదా పింఛన్లు అన్నాడు. ఇప్పుడు పింఛన్లు ఈయనెవరు రేవంత్ రెడ్డి. ఇప్పుడు పాదల్లో పింఛన్ కూడా ఇవ్వాలి, మాకు కూడా పింఛన్. గరీబులం రుణ సౌకర్యం కదా, గరీబులమే కదా, మాకు కూడా పింఛన్ ఇస్తున్నాడు. ఒంటరి మహిళలు కొడుకులు లేరు, మాకు ఇద్దరు బిడ్డలే, ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం. మరి గరీబులకన్నా ఇవ్వాలి కదా, ఇస్తాను వాగ్దానాలు చేసిన ఆయన ఇవ్వాలి కదా. దేనికి వాగ్దానాలు చేశాడు? 420 ఉన్న వాగ్దానాలు ఎవరికి ఇస్తుండు? మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు, ఆడిన రాగానే చేయాలి. ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు ఒతంపోస్తామా? ఎవరో తప్పది అనుకున్నా హోటళ్ళు వస్తారు, హాస్టళ్ళు వస్తారు. మనకి బస్సుతో ఏమవసరం? ఒక 20 రూపాయలు పెట్టుకొని బతకలేము మనం ఇళ్ళలో బస్సులే లేకపోతే. పోతాం వస్తాం, బస్సులే ఫ్రీ చేసి లాభం ఏమైంది? గరీబులకి ఎన్ని ఉన్నాయి, మస్తున్నాయి. ఇప్పుడు పింఛన్లు పెద్ద అందరు ఇళ్ళలు ఉన్నారు, బేవాళ్ళు అందరు ఇళ్ళలు ఉన్నారు, పెద్ద మనుషులు ముసలు వయసులు 2000 పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయలేకపోతే ఎట్లా? 2000 అన్నప్పుడు 2000 వేయాలి, ఇప్పుడు 4000 ఇస్తాను, 4000 2000 అయ్యి ఒక పేరు ఒక పేరు వస్తుంది. కేటీఆర్ తర నీకు కూడా మంచి పేరు వస్తుంది. నువ్వు అన్నీ వెనకకి పెట్టి మాట్లాడతావు, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు ముఖ్యమంత్రి చేశారు? నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? ఇప్పుడు మేమే కదా నిన్ను ముఖ్యమంత్రి చేసి, మేము ఎన్నుకుంటున్నాం ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే. ఇప్పుడు కరీంనగర్ గాలి ఓట్లు కలెక్ట్ చేసి కేసీఆర్ వదలకుండా గెలవకుండా చేసారు. ఇప్పుడు వాళ్ళు నేను చెప్తాను కొట్టుకుంటారు, ఇప్పుడంటే చెప్తాను కొడతాం, దాంతో కొడతాం, దీంతో చెప్తాను కొట్టే ప్రైమ్ మినిస్టర్ చేసారు. అందరు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు. పెద్దవాళ్ళు అంటే మీకు చాలా సాగ వస్తుందా? మీకు ఎవరికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు మాటలు? గరీబ్ వాళ్ళు చెప్తాను కొడతారా? వాళ్ళని గెలిపేయాలి, వాళ్ళతో చెప్తున్నారు. జగన్ గారికి నా ధన్యవాదాలండి. నేను ఇదివరకు పెన్షన్ తీసుకునేదానికి ఇప్పటికీ చాలా నాకు తేడా ఉందండి. ఈ ప్రభుత్వాలు చాలా నాకు ఎవరు ఏంటి పాలన అనేది కాదు, మనకు వచ్చేది ప్రభుత్వం మనకి ఇస్తుంది కదా ఇన్ని పాటలు ఏంటనేదాన్ని అనుకునేదాన్ని. పొద్దున్నెళ్ళి సాయంకాలం వరకు నిలబడి తిండి లేక ఆకలైపోయి నీడు లేక ఆ చెమటలో ఎండలో ఈ వయసులో నిలబడి చాలా నిరుత్సాహంగా వచ్చేవాళ్ళం ఇంటికి. అంటే ఇది స్టార్టింగ్లో నుంచి 3 రోజులు కానీ మాకు పెన్షన్ అందేది కాదు, అది ఎవరి పాలన అన్నది కాదు. ఆ తర్వాత నేను తీసుకునే పెన్షన్ జగన్ గారి కోసం, జగన్ గారు పాలనలో వచ్చిన కాడించి కూడా సంతోషంగా అసలు నిజంగా ఒళ్ళు నెలకోకుండా ఎండలోకి వెళ్లకుండా బయటికి వెళ్ళకోకుండా ఏంటండి ఎవరో కనీసం కష్టపడి జాబ్ చేసుకున్న వాళ్ళకు కూడా అలసిపోకుండా జీతాలు తీసుకోరు, మాకు ఇంటికి వచ్చి తలుపు కొట్టి నిజంగా మాట ప్రకారం నెరవేర్చారు ఆయన. చాలా సంతోషం అండి. ఒకవేళ ఆ పెన్షన్ తింటూ ఫస్ట్ 2500, నెక్స్ట్ మళ్ళీ పెంచుతానన్న ప్రకారంగా 2750, అంటే మాట ఇచ్చిన ప్రకారం తపతపాలుగా నేను ఎప్పుడు ఆయన ఇచ్చిన ఇలాంటి కార్డులు చూసుకునేదాన్ని, చదివేదాన్ని మొత్తం 3 టైమ్స్, ఇంటికి అన్న ప్రకారంగా చేస్తున్నారా లేదని అన్న ప్రకారంగా అందరికి అన్ని విధాలుగా కూడా చేశారు చాలా మందికి. అలాగే ఇది కూడా నెరవేర్చినందుకు చాలా వందనాలు బాబు. మీకు తపతపాలుగా ఇస్తానన్న ప్రకారంగా మీ యొక్క పరిపాలన ఎండింగ్ అవుతుందనగా పెంచారు 2250. ఇప్పటికి 3000 చేశారు. చాలా నిజంగా తిన్నప్పుడెల్లా నేను నాకు గుర్తొస్తాను మీరు. మా ఆశీస్సులు ఇలాంటి వృద్ధులందరూ ఆశీస్సులు మీకు ఉండాలి, మీ కుటుంబానికి మీకును. మీరు అడిగి ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా కానీ నీతిగా పాలన చేసేవాళ్ళకి అవి తగలవు బాబు, తగలవు. కాబట్టి ఈ పరిపాలనా విధానం ఇలాగే జరగాలని నేను కోరుతున్నాను మనసారా. ఎంతో మంది కళ్ళల్లో ఆనందం నవ్వు వస్తుందని అప్పు చేసినా తీర్చే శక్తి మీరు మాకు ఇచ్చారు, అది నిజం. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఎవరో పొగడమని అలా కాదు. చెప్పాలంటే మా మాటలు అసలు చాలు నాయన. కాబట్టి ఎప్పటికీ మీరు ముందే ఉంటారు. మళ్ళీ ఈ నెక్స్ట్ పరిపాలన విషయంలో కూడా మీరే రావాలి, వస్తారు. మరలా మీరే 5 టైమ్స్ కంటిన్యూగా వస్తారని నేను ఆశ. ఎందుకంటే ఒకరు మోసం మీరు చేయలేదు, మీ ప్రభుత్వం అన్న ప్రకారంగా చేస్తున్నారు. చిన్న వయసు, ఈయనకేం ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, హృదయం బాగుండాలా పాలన ఎలా చేయాలన్నది. దీనికి ఒక ట్రైనింగ్ అది అక్కర్లేదని నా మట్టుకు నాకు అనిపించింది. ఈ చిన్న వయసులోనే ప్రజలకు ఎంత క్షేమం, నాకు ఒక్కటే నేను బాధపడిద్దాన్ని నిజంగా. మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అన్ని ఆటంకాలే,